ఆయన కళ్యాణ గుణాలను తెలియజేసే సంస్కృత భాషలో ఉన్న అతి విశిష్టమైన ప్రార్థన శ్రీ స్వామి చరిత పదే సపది సమమ పితః పురోయామ జయ భారతి జయ జయేతి జగతి సముద్ఘోషయామ జయ భారతి జయ జయేతి జగతి సముద్ఘోషయామ గొప్ప భావం అది దాని గురించి సాధ్యమైనంత త్వరలో ఆ ప్రార్థన ఇక్కడికి వచ్చే వారందరూ అర్థవంతంగా చదువుకునేలాగా ముద్రించి కరపత్రాలు ఇస్తాం ప్రతి వారం చదివిన రోజు భరతమాత రూపంలో ప్రపంచమంతా ఉండే భారతీయ ఆధ్యాత్మికత రూపమైన వెంకయ్య స్వామి యొక్క దివ్యత్వం ఆయన అనుగ్రహం మనకి లభిస్తుంది ముఖ్యంగా ఇక మీదట 4 గంటల 50 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రార్థన జరుగుతుంది కరెక్ట్ గా 5 గంటల ఏపటికి ఇక్కడ కార్యక్రమం ప్రారంభమవుద్ది 6 ఇంటికి పూర్తైపోతుంది ఈ కార్యక్రమంలో విశేషం ఏందంటే వెంకయ్య స్వామి వారు ఒక అద్భుతమైన విశిష్టమైన ప్రత్యేకమైన మహాపురుషుడు ఆయన ఏం చేశారంటే ఇతర మహాపురుషుల వలె కాక భక్తుడింటికి తాను వెళ్ళాడు భక్తుడి దగ్గరకు తాను పోయాడు అతి విశిష్టతరమైన తన తపస్సుతో వాళ్ళ ఇంట్లో అగ్నిగుండం వెలిగించారు వాళ్ళకు చీటీలు రాసి ఇచ్చారు ప్రమాణపత్రాలు రాసి ఇచ్చారు వాళ్ళ ఇంట్లో గుండం వెలిగించాడు వాళ్ళ మంచి చెడుల గురించి చెప్పి ఆలోచించి వాళ్ళ పొలంలో పంటట్లా వస్తుందో వాళ్ళ ఊళ్ళో నీళ్ళు ఎలా వస్తాయో ఆకాశంలో వర్షం ఎలా వస్తుందో వాళ్ళ బ్రతుకులు ఎలా బాగుపడతాయో అవంతా ఆయన విశిష్టంగా చెప్పారు కొంతకాలం తర్వాత ఇటువంటి మహాపురుషుడు ఒకడు భూమి మీద ఉద్భవించాడు ఈ విధంగా అతి విశిష్టతరమైన దివ్య లీలలు చేశారు అది నిజంగా భారతదేశంలో తూర్పు ప్రాంతంలో ఈ బంగాళాఖాతం దగ్గర కోరమండల్ కోస్ట్లో నెల్లూరు జిల్లాలో ఇక్కడ జరిగిందంటే ఎవరూ నమ్మలేరు అందుకని దానికి రుజువుగా మన వెంకయ్య స్వామి పరిశోధనా సంస్థ తరపున మనం ఏం చేస్తున్నామంటే ప్రతి వారం స్వామితో అతి విశిష్టమైన అనుభవాలు ఉండేటటువంటి వ్యక్తులను వాళ్ళు చాలా అమాయకులు తక్కువ చదువుకున్నవారు వాళ్ళలో మహా నిరుపేదలు ఉన్నారు భక్తికి నిరుపేదత్వానికి ఏం సంబంధం లేదు ఎవరైతే శాంతి ఆనందాలతో భక్తి శ్రద్ధలతో తృప్తితో బతుకుతారో వాళ్ళందరూ నిజంగా భావ సంపన్నులే ప్రతిభా సంపన్నులే మానవ సమాజం మొత్తం భగవంతుని విశ్వసిస్తూ మహాత్ములను ఆశ్రయిస్తూ శాంతి ఆనందాలతో బతుకుతూ సాటి వాళ్ళకు ఉపయోగకరంగా జీవించడం మహాత్ముల యొక్క లక్ష్యం వెంకయ్య స్వామి ప్రతివాడికి కూడు గూడు నిలువనీడ ఆరోగ్యకరమైన జీవితం ఆనందకరంగా బ్రతకాలి వాడికి పని ఉండాలి సంతోషంగా జీవించాలి అని చెప్పుకున్నారు ఆ విధంగా ఆయన తపస్సు ధారపోశారు మనిషికి ప్రాథమికంగా కావలసినటువంటి అవసరాల కోసం తపస్సు ధారపోసిన అతి విశిష్టతరమైన మహాపురుషుడు వెంకయ్య స్వామి అందుకని వారు ఆయన ఏం చేశారంటే ఏ విధంగా ఆయన తన కళ్యాణకరమైనటువంటి దివ్య లీలను ప్రభావింపజేశారంటే కొంతమంది ప్రశస్తమైనటువంటి ప్రముఖ పురుషుల్ని స్త్రీలను ఇట్లాంటి వారిని పరిచయం చేశాం రైతుల్ని పరిచయం చేశాం అదే విధంగా స్వామితో ఎన్నో సంవత్సరాలు ఉన్న వాళ్ళ కుటుంబీకుల్ని పరిచయం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు ఒక అద్భుతమైన స్త్రీమూర్తిని అన్నిటికంటే ముందు స్వామి ఉండగా ఆయన మాట జవదాటని ఒక వ్యక్తి యొక్క కుమార్తెను ఈరోజు ఆయన ఆయన భార్య లేరు దేహంతో ఆమె గారు చూడటానికి సామాన్యంగా ఉండవచ్చు ఆమె ఆర్థిక స్థితిగతులు గొప్పవి కాకపోవచ్చు ఆమె భక్తి మాత్రం గొప్పది అందుకని వెంకయ్య స్వామి ఎవరికి తన తపస్సు ధారపోయదలుచుకున్నారంటే ఈ విధంగా నిరుపేదలైన సామాన్య మానవులకు తన అతి విశిష్టతరమైన తపస్సును దాని యొక్క శక్తిని వాళ్ళ కుటుంబం ఎంతగా అనుభవించిందో ఇక్కడ మనం చూస్తాం మనం శ్రీ గురు చరిత్ర అనే ఒక పుస్తకంలో ఒక సంఘటన వింటాం ఏమిటంటే ఒక శ్రీ గురుడు అనే మహాపురుషుడు ఉదయాన్నే అనుష్ఠానం చేసుకొని అమరజా భీమా నదీ తీరాన్ని నుంచి వెళుతూ ఉంటాడు ఒక రైతు రోజు నమస్కారం పెడుతుంటాడు రైతు రోజు నమస్కారం పెడుతుంటే వాళ్ళు ఏమంటారంటే ఒకరోజు వచ్చి స్వామి మీకు నా నమస్కారం అంటాడు ఏమో ఈ పొలం నీదేనా అంటే అవునంటాడు అది బాగా పొట్టతో బాగా చాలా నిండుగా పైరు గర్భస్థమైనటువంటి స్త్రీమూర్తిలాగా భలే పొట్టతో ఉంటుంది అప్పుడు స్వామి మీరే నా తండ్రి గారు నా దైవం మీరు మీరేం చెప్తే ఈ భక్తుడు ఈ సేవ కూడా చేస్తాడంటాడు అప్పుడు అయితే ఒక పని చేయి ఇప్పుడు వెంటనే మనుషులు పిలిపించే పైరు గోయించేయంట మీరందరూ రైతులు ఉండవచ్చు రైతైన వాడు ఎప్పుడూ పొట్టతో ఉండే పైరు కోయడానికి ఇష్టపడడు తన కూతురు గర్భస్థమైన కూతురు గొంతు కోయడం ఎంత కష్టం అంత బాధపడతాడు
కానీ అతడు ఆ మహాత్ముడి పాదాలను ఆశ్రయించి వెంటనే మనుషులను పిలిచి పైరుగోయమంటాడు. వాళ్ళ భార్య పిల్లలు అందరికీ పోయి నానా రచ్చ చేస్తారు, వినకుండా పైరుగోయిస్తారు. కొయించాక రెండు రోజులకి ఏమవుతుందంటే వాతావరణంలో మార్పు వస్తుంది. అందరూ అంటారు, అరే పిచ్చోడా, అసలు ఆ స్వామి కూడా వచ్చాంటాడు, నేనేదో సరదాగా చెప్పాను, నువ్వు చేసేసావే, పైరుగోసేస్తారా ఎవరన్నా. నేను తమాషా కన్నానంటాడు. ఏమైనా సరే స్వామి, మీ నమ్మకం, మీరు చెప్పిందే నాకు శిరోధార్యం అంటారు. ఆ తర్వాత కొంతకాలానికి అందరి పైర్లు పోయి వారి పైరు అద్భుతంగా పండడం అనే కథ శ్రీగురు చరిత్రలో వాసుదేవానంద సరస్వతి రాశారు. మనం అది ఎప్పుడూ ఒక 150 ఏళ్ళనాటి కథ, 200 సంవత్సరాల తర్వాత చెప్పుకుంటున్నాం మనం. అయితే ఈరోజు అట్లాంటి జరుగుద్దని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు మనం పరిచయం చేస్తున్నటువంటి కారి రామస్వామి అదే పనిచేశారు. పొదలకూరు దగ్గర ఎనకుర్తిలో ఆయన పంట వేశాడు. ఇదే విధంగా వర్షం లేదు, నేలంతా బీటలు వారిపోయింది, పగుళ్ళు వచ్చింది, ఇంకెందుకు పంట సరే రాలేదు, గడ్డెనా ఉంటుంది గొడ్లకని చెప్పి మనుషుల్ని పిలుచుకొచ్చాడు. 15 కూలీలు తీసుకొచ్చాడు. 15 కూలీలకు ఒక మనిషిని పెట్టి అన్నం వండమన్నారు. అన్నం తయారవుతోంది. ఇంతలో స్వామి ఎక్కడి నుంచి వచ్చేసారో వచ్చారు. అతను ఏ పని చేసినా మా స్వామిని అడిగి చేసేవారు, ఆయన అనుమతి లేదే చేసేవారు కాదు. ఆ పక్కన ఉండే ఒక ఆయన అన్నాడు, ఏమయ్యా ఎక్కడికి పోతున్నావు, పైరు పోయి తాళు అంటారు దాన్ని, తాళు కొయ్యబోతున్నావండి. అప్పుడు ఉండుండి ఒక్క నిమిషం స్వామిని అడుగుతాను, భలేవాడివే నువ్వు ప్రతి విషయం ఆయన అడగాలనా, ఇప్పుడేముంది తాళు అయిపోయింది, పైరు కోసేసుకుంటున్నాం, గొడ్లకు గడ్డి వస్తుంది, అది కూడా అడగాలని అడిగాడు. లేదు, అడగాల్సిందే అన్నాడు. ఆయన దగ్గర పోతే స్వామి ఎట్లా చూసి, అయ్యా రేపు మధ్యాహ్నం కుండపోతగా వర్షం వస్తుంది, పైరు కొయ్యవద్దయ్యా. వెంటనే ఏం చేశారంటే ఆయన పైరు కొయ్యడం మానేశారు. ఆ వండినన్నాన్ని ఆ కూలోని దీన్ని వెళ్ళిపోమన్నాడు. అందరు నవ్వారు. లోకమంతా తమ తెలివికి నమ్మితే ఆ భక్తుడు మాత్రం తన భక్తితో నిలబడ్డాడు. వెంటనే ఏమైంది, మరోజు కల్లా కుండపోత వర్షం వచ్చింది. స్వామి ఇంకో గొప్ప మాట అన్నాడయ్యా, ఏమంటే మీరు రేపు పైరు కోసుకునే రోజున మోకాట్లోతు బురదలో పైరు కోసి గట్టు మీద పెట్టి మీరు మాసులు చేసుకుంటారన్నాడు. ఆ ఘోరమైన కరువు రోజులలో అంత వర్షం వచ్చి అంత పంట పండి ఆ విధంగా ఆ పంటను స్వీకరించిన ఆయన కుమార్తె ఈరోజు జయలక్ష్మి. ఆమె మనందరి ఆత్మీయురాలు. ఎందుకంటే ఒక మహాత్ముని ఆరాధించేటువంటి వాళ్ళందరూ గురుబంధువులు, మనందరం గురుబంధువులం. మన కులం ఏదైనా, మతం ఏదైనా, చదువు సంధ్యలేమైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, స్త్రీలైనా, పురుషులైనా, మనందరం వెంకయ్య స్వామి పాదాల చెంత ఆయన గురుబంధువులం. భారతీయ ఆధ్యాత్మికతను గౌరవించే గురుబంధులం. మనందరం మహాత్ములను, తపస్సును, వైదిక విజ్ఞానాన్ని, దేశపు జ్ఞానాన్ని, సత్పురుషుల పాదాలను ఆశ్రయిస్తూ పవిత్రులం. అందుకని ఈరోజు ఇంతవరకు జరిగిన సత్సంగాలన్నింటికి అతి విశిష్టమైనటువంటి సత్సంగంగా నేను భావిస్తున్నాను. ఈమె గారిని నేను ఒక విషయం రిక్వెస్ట్ చేశాను. ఆమె గారు పెద్దగా చదువుకోకపోయిండొచ్చు, ఆమెను చిన్నప్పటి నుంచి స్వామి అనేక రీతుల్లో కాపాడాడు. ఆ విషయాన్ని వీలైనంత వివరంగా, స్పష్టంగా, చిన్నగా చెప్పమన్నాను. కాబట్టి ఈ వారం అయిపోతే అయినట్టు, లేకపోయినట్టయితే రేపటి తరువాతి వారం కూడా ఆమె గారు తనతో, వెంకయ్య స్వామితో, తమ కుటుంబానికి, తమ తల్లిదండ్రులకు ఉండేటువంటి అద్భుతమైన దివ్య లీల కలాపాన్ని మనతో పంచుకుంటారు. ఇంకొక విషయం, పై వారము ఒక మంచి విశిష్టమైనటువంటి ఒక వ్యక్తులు కొందరు వస్తున్నారు. వారు గిరిజన సంక్షేమ శాఖలో అదనపు సంచాలకులుగా, అడిషనల్ డైరెక్టర్గా ఉండే డాక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఒకరు, ఆయనతో పాటు మరికొందరు ఆత్మీయ సన్మిత్రులందరూ వస్తున్నారు. వారు వెంకయ్య స్వామి గురించే కాకుండా ఇంతకుముందు అనేక గ్రంథాలు, వందలాది గ్రంథాలు రాసినవారు. వ్యక్తిత్వ వికాసం మీద డాక్టర్ అబ్దుల్ కలాం గారి పుస్తకాలను తెలుగు చేసినవారు. ఈరోజు మానవులకు మంచి జరగాలని ప్రార్థించేటువంటి విశిష్టమైనటువంటి అటువంటి వ్యక్తులు పై శనివారం మన ఈ విశిష్ట సత్సంగంలో పాల్గొంటారు. అదేవిధంగా ఆ రోజు ఈ అమ్మాయి కూడా పాల్గొంటారు. సో నేను ఈరోజు సగౌరవంగా కారి రామస్వామి గారి కుమార్తెను మనందరం కరతాళ ధ్వనులతో ప్రేమపూర్వకంగా ఆమెను ఇప్పుడు ఆహ్వానిస్తాం. వీరు సేలం దగ్గర ఊరు వారు. వాళ్ళు ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి మదురైలో కొన్నాళ్ళు జీవించి మద్రాసులో చదువుకున్నారు. జీవనంలో ఎత్తుక్కుంటూ ఆ భాగంలోనే చిత్తూరు దగ్గర చెక్కదనంలో సిద్ధమ్మ గారిని వివాహం చేసుకున్నారు. ఎక్కడి సేలం, ఎక్కడి చిత్తూరు, ఆ రెండు ఊర్ల నుంచి వచ్చిన ఇద్దరు జీవులు కలిసి వారిద్దరూ స్వామి పాదాలకు వచ్చి ఆ భార్యాభర్తలిద్దరూ సేవించి జీవనోపాధిని, సంతానాన్ని, సద్గతిని పొందారు. అంతటి అదృష్టవంతుల పుత్రిక ఇవాళ వచ్చారు మనకి అతిథిగా. వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పాలి. స్వామి ముఖ్యంగా వీళ్ళకి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా వారి తపస్సు ధారపోసి స్వామి ఎంతగానో అనుగ్రహించారు. ఆ విషయాలన్నీ గుర్తు చేసుకొని
చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం.